హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఉండ్రాళ్ళ పోపు, ఇది స్నాక్ ఐటెం. మనకి ప్రయాణంలో తినడానికి కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి ఒక కప్పు తీసుకోండి, ఆయిల్ పోపుకి ఒక 3 స్పూన్లు తీసుకోండి, పచ్చి కొబ్బరి ఒక ముక్క తీసుకోండి, పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకోండి, ఆవాలు 1 స్పూను, అల్లం ముక్క చిన్నది, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి 4 తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఉప్పు మనకి రుచికి సరిపడా. ముందుగా మనం 1 కప్పు బియ్యపిండికి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ నీళ్ళు మరుగుతున్న టైంలోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి దీంట్లోనే. సాల్ట్ మనకి కరిగిన తర్వాత, నీళ్లు కూడా మరిగిన తర్వాత దీంట్లో మనం బియ్యపిండి వేసి బాగా వదులుగా కాకుండా గట్టిగా ఇలా ముద్దగా మనకి ఈ పిండి ఉడికేలాగా ఈ వేడి నీటిలో కాసేపు అలా ఉడకనివ్వండి. ఆ తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకుని ఈ మిగిలిన ఈ వేడిలోనే ఈ పిండిని అంతా కూడా బాగా కలపాలి. పిండి మొత్తం కూడా మనకి ఉడికినట్టుగా ఉండాలి. వేడి నీళ్ళన్నీ కూడా ఈ పిండి మిశ్రమంలో కలిసేలాగా చూసుకుని మనం ఇప్పుడు ఈ ఉండ్రాల్లాగా రౌండ్గా బాల్స్ లాగా మనం చేసుకోవాలి ఇవన్నిటినీ కూడా. మనకి ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా బాల్స్ లాగా రౌండ్గా చుట్టుకొని వీటిని మనం ఇడ్లీ పాత్రలో కొద్దిగా ఆయిల్ రాసేసి ఇవన్నిటినీ కూడా దీంట్లో వేసుకుని మనం ఇడ్లీ కుక్కర్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆవిరికి. మనం ఇడ్లీ కుక్కర్లో వీటన్నిటిని కూడా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఈ విధంగా మనకి ఉడికిన తర్వాత వీటిని సపరేట్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మనకి ఇవన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. ఇప్పుడు మనం పోపు వేసే ముందు 1 మిక్సీ బౌల్లో అల్లం ముక్క, అలాగే 1 కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. 1 కళాయిలో 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ఆవాలు కొద్దిగా దూరంగా వేయించండి. ఆవాలు దీంట్లోనే ఎండుమిర్చి కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా ఫ్రై చేయండి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసి లైట్గా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి ఈ ముద్దని దీంట్లో మనం వేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు 1-2 నిమిషాలు వేయించాలి. ఇది వేగుతున్న టైంలోనే ఈ ఉండ్రాళ్ళన్నిటిని కూడా మనం ఈ విధంగా కొద్దిగా 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. 1-2 నిమిషాలు ఇలా వేగితే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి, మనకి సరిపోతే ఉప్పు, లేదంటే మరికొంత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది లో ఫ్లేమ్లో ఇది మనకి కొద్దిగా 2 నిమిషాల పాటు వేయించుకోండి. దీంట్లో మనం కావాలంటే నిమ్మరసం వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసుకొని మనం ఇది ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా సర్వ్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రయాణంలో కూడా ఇవి బాక్స్లో తీసుకెళ్ళి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.